నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో వెలసి ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. కమిటీ గౌరవ అధ్యక్షులుగా కొండా ప్రవీణ్ శంకర్, గౌరవ సలహాదారులుగా సేగు షణ్ముఖరావుతో పాటు అధ్యక్షులుగా కోట గురుబ్రహ్మం, ఉపాధ్యక్షులుగా వేమూరు వెంకటప్రసాద్, సెక్రటరీగా చిరంజీవి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా జనార్దన్ రావులు, మరో 12 మంది కమిటీ మెంబర్లుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రవీణ్ కుమార్, సేగు షణ్ముఖరావులు మీడియాతో మాట్లాడారు. నూతన కమిటీతో ఆలయానికి మంచి రోజులొచ్చాయని చెప్పారు. ఆలయ పూజారులకి ఆగస్టు నెల నుంచి 1,000 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు. కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. జై జై వాసవి. అందరికి నమస్కారం. నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశానుసారము నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కనికాపరమేశ్వరి దేవస్థానానికి చైర్మన్ గా ప్రమాణం చేస్తున్నాను. ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి మా యొక్క కమిటీ వారందరి సహకారంతో, ఇదివరకు కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైతే కార్యక్రమాలు చేశారో వాటికి తగ్గకుండా మేము కార్యక్రమాలు చేస్తామని, మా అందరి కమిటీ సహకారంతో చేస్తామని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. అట్లాగే నాకు ఇవరకు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానానికి చైర్మన్ గా కూడా చేసి ఉన్నాను. అట్లాగే వాసవి సత్ర సముదాయం ఆల్ ఇండియా టౌల్ ట్రస్ట్ కి నేను ఒక మెంబర్ గా కూడా ఉన్నాను. ఈ యొక్క నా యొక్క ఈ అనుభవంతో అయితేనేమి, నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అయితేనేమి, ఆర్యవైశ్యుల అందరి యొక్క సహకారంతో, అలాగే ఈ యొక్క దేవస్థానానికి ఇచ్చిన డోనర్స్ వారందరి సహకారంతో, వారిచ్చే సూచనలన్నీ కూడా మేము పాటిస్తూ మేము కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తామని సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాము. ఒకటే ఈ సందర్భంగా మేము ఒక ఇక్కడ ఉండే పూజారులందరికీ ఈరోజును రేపు 1వ తారీఖు నుండి మేము 1,000 రూపాయలు జీతాలు పెంచుతామని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ యొక్క దేవస్థానంలో అన్ని కార్యక్రమాలు మా యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇష్యూ ఉన్నా కూడా మాతో సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే గతంలో ఉన్న కమిటీ వారు ఈ అకౌంట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మాకు వీలైనంత త్వరగా ఒక 4-5 రోజుల్లో అన్నీ కూడా మాకు సమర్పించాల్సిందిగా దయచేసి వాళ్ళందరికీ కూడా మేము కోరుతున్నాం. జై వాసవి, అందరికీ నమస్కారం. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుణ్ణి. ఈరోజు శ్రీ కన్నికాపరమేశ్వరి ఆలయమునకు నూతన కమిటీని అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా కమిటీని వేయడం జరిగింది. కమిటీ సభ్యులందరూ గతంలో వారు చేసిన కార్యక్రమాల కంటే భిన్నంగా చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని, అలాగే దాతలు విరాళాలు ఇచ్చి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది, వారివి శిలాఫలకాలు కూడా ఇక్కడ వేయలేదు, వారు ఏమేమి ఇచ్చారు ఎంత ఇచ్చారు అని అది ఒక క్వశ్చన్ మార్క్గా ఇంతకుముందు ఉన్న కమిటీని క్వశ్చన్ చేయలేక ఆగి ఉన్నారు. దానిని మేము వెంటనే మేము ఛార్జీ తీసుకోగానే, ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు మా వాళ్ళు, ఛార్జీ తీసుకోగానే మేము ఆ కమిటీ అడిగి ఏమేమి ఉన్నాయో అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ దాతల పేర్లు కూడా మేము చేస్తాము. గతంలో నేను శ్రీ పాండురంగ అన్నదాన సమాజంకి అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా చేసాము. ఇప్పుడు ప్రస్తుతము సంస్కృత పాఠశాల ఎండోమెంట్లో ఉన్న ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము ఒక కర్మంత్రాల సత్రాలను 5 తయారు చేసాము, రెనోవేట్ చేసి. ఈరోజు ఇంకొకటి ఏసీ రూమ్ కూడా తయారు చేస్తున్నాము. నాకున్న అనుభవం మీద, మీ అందరి నాకు ఇచ్చిన కృషి మీద నేను ఇలా సేవ చేయాలనే భావంతో ఈ కార్యక్రమాల్లో ముందుంటున్నాను. ఇదే విధంగా మీరు సహకరిస్తే రేపు రాబోయే రోజుల్లో ఎండోమెంట్లో మొగళ్ళపల్లిల సత్రం టేకప్ చేసి ఆర్యవైశ్య భవనానికి కృషి చేసి మేము దిగే లోపల ఆ భవన నిర్మాణాన్ని కూడా పూర్తి చేయగలని అమ్మవారి ముందు వేడుకుంటున్నాను. చేయగలని అమ్మవారు నాకు ఆ ధైర్యాన్ని ఆ సంకల్పాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మంచి శుభపర్యాయం అమ్మవారికి, మా వాసవి అమ్మవారికి మంచి రోజులు వచ్చాయి. గతంలో ఉన్నటువంటి కమిటీ వారు తప్పు చేసినా ఒప్పు చేసినా వారు ఇప్పుడు వచ్చిన కమిటీని వారిని అభినందిస్తూ వారికి
కావలసినటువంటి ఈ యొక్క అమ్మవారి జమా ఖర్చులు, అమ్మవారి యొక్క చిరచరాస్తుల్ని ఏ ఇబ్బంది లేకుండా, ఏ సమస్య లేకుండా, గుడిలో సమస్యలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. అందువల్ల ఏ ఇబ్బందులు లేకుండా, ఏ సమస్యలు లేకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి కమిటీకి వారు సహకరించాలని చెప్పి నేను పాత కమిటీ వారిని ప్రత్యేకించి వాళ్ళని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు నుంచి, ఈ రేపు ఉదయం నుంచి మరి కొత్త కమిటీ ఆధ్వర్యంలో మరి మా కోటా గురుబ్రహ్మం గారు చైర్మన్గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిగతా సభ్యులందరూ యొక్క సమక్షంలో రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమం గుళ్ళో రోజు జరిగే కార్యక్రమాలు దొరుకుతాయి. కాబట్టి భక్తులు, ఉభయకర్తలు అందరూ కూడా గుర్తించి వారందరూ ఇప్పుడు వచ్చిన కొత్త కమిటీకి సహకరించాలని కోరుకుంటూ, కొత్త కమిటీ వారు కూడా అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధికి తోడ్పడి గతంలో కంటే కూడా ఇంకా మెండుగా అమ్మవారి కార్యక్రమాలు, సేవలు చేసుకుంటూ అందరినీ కూడా తృప్తిపరచాలని చెప్పి కోరుకుంటున్నాను. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.